హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియో ద్వారా గ్రామ సచివాలయం యొక్క ముఖ్యమైన అప్డేట్స్ మనం తెలుసుకుందాం. నిన్న నైట్ మనకి గ్రామ సచివాలయం అన్ని కేటగిరీల యొక్క ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. గమనించండి, ఇవి డిస్ట్రిక్ట్ వైజ్ ర్యాంక్స్. అయితే మనకి ఈరోజు ఏదో ఒక టైంలో మెరిట్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ మెరిట్ లిస్ట్ అనేది 1:2 కాకుండా 1:1 మాత్రం సెలెక్ట్ చేస్తున్నారు. సో ఇలా 1:1 సెలెక్ట్ చేస్తున్నప్పుడు చాలామందికి 2 నుంచి 3 జాబుల్లో ఈ మెరిట్ లిస్ట్లో ఉండే అవకాశం ఉంది. అలాంటి వాళ్ళు చాలామంది ఒక పోస్ట్ మాత్రం సెలెక్ట్ చేసుకుంటారు. కాబట్టి ఆ ఒక పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు రిమైనింగ్ 2-3 జాబ్స్ అనేది మిగిలిపోతున్నాయి. సో అలాంటప్పుడు ఈ యొక్క మిగిలిపోయిన జాబ్ని ఏ విధంగా ఫిల్ చేస్తారు? మరి అదేవిధంగా డిఎస్సి కానిస్టేబుల్ రిజల్ట్స్ రావడం జరిగింది. అయితే మనకి గ్రూప్ 2, గ్రూప్ 3 ఫారెస్ట్ బీటా ఆఫీసర్ రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో అలాంటప్పుడు ఇటు మెరిట్ లిస్ట్లో ఉన్న, అదే గ్రామ సచివాలయం మెరిట్ లిస్టులో ఉన్న వాళ్ళు, అటు గ్రూప్ 2, గ్రూప్ 3 కానిస్టేబుల్, డిఎస్సి, ఫారెస్ట్ బీటా ఆఫీసర్ కూడా ఉండే అవకాశం ఉంది. సో అలాంటప్పుడు ఆ సెలక్షన్ ప్రాసెస్ మొదలైతే ఈ యొక్క గ్రామ సచివాలయంలో ఉన్న పోస్టులు అనేవి ఖాళీ అయ్యే అవకాశం ఉంది. సో వాటిని ఏ విధంగా ఫిల్ చేస్తారు? మరొక విషయం ఏంటంటే, గ్రామ సచివాలయంలో కొన్ని కేటగిరీల్లో చాలా తక్కువ మంది క్వాలిఫై అయ్యారు. అలాంటి వాళ్ళకి కట్ ఆఫ్ తగ్గించి రిమైనింగ్ పోస్టులు అనేది ఫిల్ చేస్తారా, లేదా కొత్త నోటిఫికేషన్ తీసుకొస్తారా? అయితే ఆ నోటిఫికేషన్ ఎప్పుడు ఉండబోతుందని చెప్పేసి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ వీడియో ఎండ్ అయ్యే వరకు చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందండి. ముందుగా మెరిట్ లిస్ట్ అనేది 1:2 కాకుండా 1:1 సెలెక్ట్ చేస్తున్నారు. కాబట్టి దీనివల్ల మనకి నష్టమా లాభమా చూసుకుందాం. అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి నష్టమని చెప్పొచ్చండి. ఎందుకంటే మెరిట్ లిస్ట్లో 1:1 తీసినప్పుడు దీంట్లో చాలామందికి 2 నుంచి 3 ఉద్యోగాల్లో మెరిట్ లిస్టులు ఉండే అవకాశం ఉంది. సో అలాంటప్పుడు వాళ్ళు ఓన్లీ 1 పోస్ట్ మాత్రం సెలెక్ట్ చేసుకుంటారు. కాబట్టి రిమైనింగ్ పోస్టులు అనేవి మిగిలిపోతాయి. సో ఇలా మిగిలిపోయిన పోస్టులని నెక్స్ట్ పర్సన్కి ఇచ్చే అవకాశం ఉంది. కావున అలాంటప్పుడు ఈ 1:1 తీసినప్పుడు నెక్స్ట్ పర్సన్ అక్కడ ఉండరు. సో ఆ నెక్స్ట్ పర్సన్ ఉండకపోవడం వల్ల ఈ పోస్టులు అనేవి మిగిలిపోతున్నాయి. అయితే ఏంటంటే, ఇన్ కేస్ మనకి 1:2 సెలెక్ట్ చేసుకుంటే ఇలా మిగిలిపోయిన పోస్ట్ అనేది నెక్స్ట్ పర్సన్కి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ 1:1లో అవకాశం అయితే లేదు. అయితే మనకి వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే, మిగిలిపోయిన పోస్ట్ అనేది నెక్స్ట్ పర్సన్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇది కొంత టైం టేకింగ్ తీసుకుంటుందండి. సో వెంటనే అయ్యే ప్రాసెస్ కాదు. సో టైం టేకింగ్ తీసుకుంటుంది. కాబట్టి ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా వేరే మూడ్ మారినా సరే, లేకపోతే ఆ పోస్టులు మిగిలిపోయి కొత్త నోటిఫికేషన్ పడతానా సరే, అది అభ్యర్థులకు నష్టం జరిగే అవకాశం ఉంది. అయితే అలా చేయకుండా వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తని చెప్పారు. అయితే దానికి కొంచెం టైం టేకింగ్ అవుతుంది. అయితే ఈ అక్టోబర్ 2 కల్లా వీళ్ళు జాయిన్ అయ్యే అవకాశం అయితే తక్కువ ఉంటుంది అన్నమాట, ఎవరైతే ఈ 1:1లో సెలెక్ట్ అవ్వకుండా వాళ్ళ కింద ఉన్నారో. సో వాళ్ళైతే అవకాశం తక్కువ ఉంటుంది. నెక్స్ట్ మనం చూద్దాం. మనం ముందు చెప్పుకున్నట్టుగా గ్రామ సచివాలయంలో కొంతమందికి 2-3 జాబ్స్కి మెరిట్ లిస్టులో సెలెక్ట్ అయితే వాళ్ళు ఒక పోస్ట్ మాత్రం సెలెక్ట్ చేసుకుంటారు. కాబట్టి ఆ మిగిలిపోయిన జాబ్స్ని ఏ విధంగా భర్తీ చేస్తారని చెప్పేసి చాలామందిలో డౌట్ ఉందండి. అయితే ఇది ఏ విధంగా భర్తీ చేస్తారైతే, ముందు 1:1 సెలెక్ట్ చేశారు కదా. సో 1:1 సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఏవైతే పోస్ట్ మిగిలిపోతాయో, సో అలాంటి పోస్టులన్నిటికున్న మళ్ళీ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళని మళ్ళీ పిలవడం జరుగుతుంది. సో వాళ్ళని పిలిచి ఆ నెక్స్ట్ పర్సన్స్కి ఈ యొక్క మిగిలిపోయిన పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మనకి ఈ అఫీషియల్గా చెప్పడం జరిగింది నిన్న పేపర్లో. అదేవిధంగా మీడియాలో కూడా చెప్పడం జరిగింది. అయితే మనకి ఇది కొంచెం టైం టేకింగ్ అనేది తీసుకుంటుందని చెప్పేసి నీకు ముందు చెప్పడం జరిగింది. గమనించండి. ఇప్పుడు చాలామంది ఉన్న డౌట్ ఏంటంటే, కట్ ఆఫ్ తగ్గించే అవకాశం ఉందా లేదా అంటున్నారు. అయితే కట్ ఆఫ్ తగ్గించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఎందుకంటే యానిమల్ హస్బెండరీ కానీ, అదేవిధంగా పంచాయతీ డిజిటల్ అసిస్టెంట్ ఇలాంటి కొన్ని పోస్టులకి నెంబర్ ఆఫ్ పోస్టులతో పోల్చుకుంటే క్వాలిఫై అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో మిగిలిపోయిన పోస్టులు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అలాంటప్పుడు కట్ ఆఫ్ అనేది తగ్గించి ఆ మిగిలిపోయిన పోస్టులు అనేది భర్తీ చేయడం జరుగుతుంది. అయితే దీనిపైన స్పష్టమైన నిర్ణయం అనేది మరో 15 రోజుల్లో గవర్నమెంట్ తీసుకొని మన ముందుకి రావడం జరుగుతుంది. అంతవరకు మనం వెయిట్ చేయాల్సి వస్తుందండి. చాలామంది అభ్యర్థులు ఉన్న డౌట్ ఏంటంటే, కానిస్టేబుల్ డిఎస్సీలో సెలెక్ట్ అయిన వాళ్ళు చాలామంది సచివాలయం మెరిట్ లిస్టులో ఉండే అవకాశం ఉంది. అయితే వాళ్ళందరూ సచివాలయం జాబ్ వెరిఫికేషన్కి వెళ్తారనమాట. సో వెళ్ళినప్పుడు ఈ సచివాలయం పోస్ట్ అనేది వాళ్ళకి రావడం జరుగుతుంది. సో ఆ తర్వాత రోజుల్లో కానిస్టేబుల్ డిఎస్సీ సెలెక్ట్ అయిన వాళ్ళ ప్రాసెస్ అనేది జరిగినప్పుడు ఈ సచివాలయం పోస్ట్ అనేవి
మిగిలిపోతాయి. అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ కూడా మరో వారం రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలా వచ్చినప్పుడు ఆ తర్వాత ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ మొదలైతే సచివాలయం పోస్ట్ అనేది మిగిలిపోతాయి. సో ఇలా మిగిలిపోయిన పోస్టులు అనేది అప్పుడు భర్తీ చేస్తారా లేకపోతే మళ్ళీ దానికి రీ నోటిఫికేషన్ ఇస్తారని చెప్పేసి చాలామంది అభ్యర్థులు ఉన్న డౌట్. అయితే ఏంటంటే దీనిపైన కూడా ప్రభుత్వం అనేది స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి తప్పకుండా ఎవరైతే ఇలా గ్రామ సచివాలయం నుంచి కానిస్టేబుల్ డిఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 3కి వెళ్ళిపోయారో ఆ పోస్టుల్ని మిగిలిపోయిన పోస్టులన్నీ ఎవరైతే క్వాలిఫై లిస్టులో ఉన్నారో వాళ్ళకి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటే చాలామంది అభ్యర్థులకి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయండి. క్వాలిఫై అయిన వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఎంత అని చూసుకుంటే మై పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ పోస్టులు చూస్తే 126,000 పోస్టులు అండి. అయితే నెంబర్ ఆఫ్ పర్సన్స్ క్వాలిఫైలను చూసుకుంటే 198,000. సో ఈ మార్జిన్ వచ్చేసరికి దాదాపు 60,000 ప్లస్ ఉందన్నమాట. అయితే దీనిలో ఎవరైతే ఈ సెలెక్ట్ అయ్యారో చాలామందికి సర్టిఫికేట్స్ లేకపోవడం కానీ కొంతమంది ఇంట్రెస్ట్ చూపించకపోవడం కానీ ఒక 30,000 to 40,000 పీపుల్స్ సో బ్యాకప్ అయిపోతారు. అదేవిధంగా కొంతమందికి డిఎస్సీ కానిస్టేబుల్ అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 సో ఇలాంటి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా వచ్చినప్పుడు అక్కడ కూడా కొంతమంది ఖాళీ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే గమనించాల్సిన విషయం క్వాలిఫై అయిన వాళ్ళకి జాబ్ రావడం పక్కన పెడితే క్వాలిఫై కన్నా 3 to 4 మార్క్స్ ఎవరైతే ఎక్కువ వస్తారో వాళ్ళకైతే ఉద్యోగం వచ్చే అవకాశం ఉందండి. సో ఎందుకంటే ఈ పోస్టులు ఖాళీ అవుతాయి కాబట్టి ఆ పోస్టులు ఆ విధంగా భర్తీ చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు విడుదల అవబోయే మెరిట్ లిస్టు చాలామందికి పేరు లేనంత మాత్రం డిసప్పాయింట్ అవ్వకండి. ఎందుకంటే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే ఎవరైతే క్వాలిఫై అయ్యారో మిగిలిపోయిన పోస్టులు అన్నీ ఆ క్వాలిఫైన వాళ్ళకి భర్తీ తప్పకుండా చేస్తారు. సో అయితే మనకి పూర్తి స్థాయిలో హోప్స్ పెట్టుకోకపోయినా సరే ఒక 50-50% అయితే మనకి తప్పకుండా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు క్వాలిఫైన వాళ్ళు భర్తీ చేసిన తర్వాత ఇంకా మిగిలిపోయిన పోస్టులు అయితే అవి నోటిఫికేషన్కి వచ్చే అవకాశం ఉందండి. సో అవి అనేది నోటిఫికేషన్ అనేది మరో 15 రోజులు ఒక నిర్ణయం తీసుకొని గవర్నమెంట్ అనేది మనకి కొత్త జీవో విడుదల చేసి దానిపైన స్పష్టమైన మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్కరు గమనించండి, క్వాలిఫై కన్నా ఎవరైతే 3 to 4 కాకపోతే ఒక 6-7 మార్కులు ఎవరైతే వస్తారో తప్పకుండా వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.